ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్ కు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు పేరు గట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజనీర్ చేయాలనుకున్నారు. కానీ సీటు దొరకకపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగం వైపు వచ్చేశారు. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం: రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి దర్శకురాలు విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. డిగ్రీ తర్వాత కూడా ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయస్సు తక్కువగా ఉందని, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ ప్రజానాట్యం మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేనె మనసులో సినిమాతో కృష్ణ సినీ ప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని, ఆయనను తొలగించాలని దర్శకుడిపై ఒత్తిడి వచ్చింది. అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది. రెండవ సినిమా కన్నె మనసుల్లో నటిస్తుండగానే గూఢాచారి 116లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. అంతేనా, తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయనను ఆంధ్ర జేమ్స్ బాండ్గా పిలుచుకునేవారు. ఈ విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు. గూఢాచారి 116తో ఆయన ఇమేజ్ అమాంతం పెరగడమేగాక, ఆ తర్వాత 2 దశాబ్దాల్లో ఆయన మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేశారు. అవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. బాపు తీసిన పూర్తి అవుట్డోర్ చిత్రం సాక్షి కృష్ణ ఇమేజ్ని పెంచింది. మానవత్వం మీద నమ్మకం గల పల్లెటూరి అమాయకుడి పాత్రను నటించి మెప్పించిన చిత్రమిది. విజయ నిర్మలతో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే. '70-'71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరపురానిది. ఒక ఏడాదిలో 10ల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 చిత్రాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 చిత్రాలు, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో కృష్ణ రోజుకు 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్లో కృష్ణ 340కి పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1970లో పద్మాలయ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు.
దర్శకుడిగాను 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు జోనర్లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూడాచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన సినిమాలే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో హస్తం పార్టీ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవటం, ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. 2016లో వచ్చిన శ్రీశ్రీ కృష్ణ నటించిన చివరి చిత్రం. సినీ రంగంలో విశేష సేవలందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం 1997, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ 2008, పద్మభూషణ్ పురస్కారం 2009 లభించాయి. కృష్ణ మృతి పట్ల ఛానల్ యాజమాన్యం తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సెలవు.